Hello, andariki namaskaram. Today is a day to thank you all, ante media vallandarni, audience ki chala 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 thanks. Konni films chesinappudu adi success ayinappudu manaki oka kick vastundi, chala excitement vastundi. Kakapothe 18 pages anna film daniki meeru ichina manchi response ki I felt satisfied anamata as an actor. Chala manchi cinema chesina feeling naku vachindi. చాలా ప్రేమ వచ్చింది అంటే లైక్ నేను ఎప్పుడు శతమానం బౌది చేసినప్పుడు ఆ నిత్య క్యారెక్టర్కి ఎంత ప్రేమ వచ్చిందో దానికన్నా చాలా ప్రేమ చాలామంది నాకు మెసేజ్ పెడుతున్నారు నన్ను చూసినప్పుడు అందరు నందిని అని పిలుస్తున్నారు సో ఇట్ ఫెల్ట్ వెరీ అమేజింగ్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి ఒక క్రేజీ లవ్ స్టోరీని ఎన్కరేజ్ చేసినందుకు అండ్ చాలామంది డైరెక్టర్ గారు చెప్పినట్టు రెండు సార్లు చూసారు త్రీ టైమ్స్ చేసా ఇదంతా చెప్తున్నారు సో ఇట్ ఫీల్స్ రియలీ అమేజింగ్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు మై ఎంటైర్ టీమ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ అందరికీ నమస్కారం అండి ముందుగా ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవడానికి గల కారణం మెయిన్గా వచ్చిన మీడియా వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు లేకపోతే సినిమా బేసికల్ ఈ సినిమా ఏ సినిమా కూడా హిట్ అవ్వడానికి అంత ఈజీ కాదు థ్యాంక్ యూ ఫర్ ద మీడియా అండ్ ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు ఒక క్యూట్ లవ్ స్టోరీగా మనం చేద్దామని అనుకున్నామండి ఫస్ట్ బిగినింగ్లో నేను అండ్ మా టీం అందరం కూడా ఆ క్యూట్ లవ్ స్టోరీని మేము ఏమైతే ఎమోషన్ ఫీల్ అయ్యామో ఫస్ట్ బిగినింగ్లో రాసినప్పుడు సుకుమార్ గారు కానీ మేము కానీ కూర్చొని రాసుకున్నప్పుడు ఏ ఎమోషన్ ఫీల్ అయ్యామో మళ్ళీ అదే ఆ కథ చెప్పినప్పుడు మా ప్రొడ్యూసర్స్కి అరవింద్ సార్ కానీ వాసు గారు కానీ కథ చెప్పినప్పుడు వాళ్ళు ఎమోషన్ ఫీల్ అయ్యారో ఈరోజు ఆడియన్స్ అదే ఎమోషన్ ఫీల్ అవుతున్నారండి అందుకు ఆడియన్స్కి ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా థ్యాంక్స్ ఒక సినిమాలో రొమాన్స్ అంటే యూజువల్గా ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి ఉండటమో లేకపోతే ఫిజికల్గానో లేకపోతే ఏదో విధంగా ఒక రొమాన్స్ అనేది వస్తుంది కానీ ఏమీ లేకుండానే ఒక రొమాన్స్ వచ్చింది ఏమీ లేకుండా ఒక లవ్ ఫీల్ వచ్చింది మేము సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారంటే మాకు మేమే ప్రేమలో పడ్డ ఫీలింగ్ వస్తుందండి అని చెప్తున్నారు అది చాలా పెద్ద అప్రిషియేషన్ మా అందరికీ కూడా సో ఆడియన్స్ ఎవరైతే ఈ సినిమాని చూసి ఆదరించారు అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ యాజ్ అ డైరెక్టర్గా నేను ప్రతి ఒక్కరు కూడా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ బిగ్ సక్సెస్ అలాగే ఫ్యామిలీస్ ముఖ్యంగా ఫ్యామిలీస్ కానీ లేడీస్ కానీ నాకు చాలామంది మెసేజెస్ చేస్తున్నారు ఏంటంటే ఒక చాలా రోజుల తర్వాత థియేటర్లో ఫ్యామిలీ అందరం వెళ్ళి కూర్చుని పిల్లలతో పాటు కూర్చుని ప్రశాంతంగా సినిమా చూసి అంటే సినిమా నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక ప్రశాంతమైన ఒక ఫీలింగ్ ఉంటుంది చూసారా మనసు ప్రశాంతంగా ఉంటుంది అంటారు అలాగా అలాంటి మంచి ఫీలింగ్తో బయటకు వచ్చిస్తున్నాము సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి సినిమా ఇలాంటి మూవీ మీరు మాకు అందించినందుకు అని నాకు కానీ మా టీం అందరికీ కూడా చెప్పారు అండ్ ఫర్ దట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి మంచి సినిమాలు ఎప్పుడు వస్తుండాలి వాటిని మీరు ఎప్పుడు ఎలానో ఆదరిస్తున్నారని అనుకుంటున్నాను అండ్ అలాగే ఆల్రెడీ మా బన్నీవాస్ గారు చెప్పారు ప్రాఫిట్స్లో ఉన్నామని సో ఇక నేను చెప్పాల్సింది ఏం లేదు అండ్ ఆడియన్స్ మాత్రం అంటే దీనికి రిపీటెడ్ ఆడియన్స్ ఉన్నారండి నాకు అందుకు ఫస్ట్ చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే చాలామంది ఏంటంటే ఎందుకు మళ్ళీ రెండోసారి చూస్తా నేను అడిగాను రెండోసారి చూస్తున్నారంటే ఏమంటే ఏదో సినిమాకి వెళ్ళిన ఫీలింగ్లా లేదు లోపలికి వెళ్ళి కూర్చుంటే ఏమంటే ఒక కథ చూస్తున్నాం లేదా ఒక కథలో మేము ఇన్వాల్వ్ అవుతున్నాం లేదా ఒక కథ వింటున్నాం ఒక కథను ఫీల్ అవుతున్నాం అన్న ఫీలింగ్ వస్తుంది మాకు అని చెప్తున్నారు సో ఈ సినిమాని ఇంతలా ఆదరించిన ప్రేక్షకులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అలాగే మీడియా వారికి కూడా థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్